వెల్కమ్ టు మై ఛానల్ సుమసూర్య బ్లాగ్ వీడియోస్. సో చూస్తూనే ఉండండి, అక్కడ రెండు తాడి చెట్లు ఉన్నాయి కదా, వాటి రైట్ సైడ్ ఒక గుట్ట, ఎడమ వైపున ఒక గుట్ట అవుపడుతుంది కదా. ఇక్కడ మా పరిసర ప్రాంతాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నెలకొని ఉన్నది. ఇక్కడ మత్స్యావతారంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఈ దేవాలయం చాలా ఫేమస్ మా పరిసర ప్రాంతాల్లో. ఈ ప్రదేశం యమలకొండ గుట్ట అని అంటారు. వెంకటపురం గుట్ట, శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని రెండు మూడు రకాల పేర్లు ఉంటాయి. మామూలుగా ప్రాచీన కాలం నుండి అయితే వెమలకొండ గుట్ట అని అంటారు. వలిగొండ మండలం, యాదాద్రి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. చాలా ఫేమస్. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయని భక్తుల నమ్మకం. సో ఇది చాలా బాగుంటుంది. దాని అంటే ఇక్కడ మాకున్న ప్లేస్ పొలం నుండి ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చూడండి, కనిపిస్తుంది కదా. సో ఈ తాడిచెట్లు దాటి తర్వాత అక్కడ చెట్లు అవపడుతుంది కదా, ఆ బార్డర్ దాటితే లోకల్ చెరువు ఉంటుంది, వేమలకొండ చెరువు ఉంటుంది దాన్ని. సో చూస్తూనే ఉండండి. అక్కడ ట్రాక్టర్స్ ఉన్నాయి కదా, వరుస వంటి ఇక్కడ హార్వెస్టింగ్ చేస్తుంది చూడండి. సో ఈ హార్వెస్టింగ్ చేసే ప్రక్రియ నేను కూడా చూడలేదు. మా పొలంది ఆల్రెడీ కోసేశారు, కానీ మా మామ వాళ్ళకి వస్తుంటే ఒకసారి చూద్దాం రమ్మంటే రావడం జరిగింది. సో చూడండి, ఇప్పుడు పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అసలు హార్వెస్టింగ్ ఎలా చేస్తారు, వరి కోత ఎలా కోస్తారు. ఒకప్పుడు అయితే ఒక ఎకరం కోయాలంటే 2-3 రోజులు ఒక 10 మంది కలిసి కొడవలతోని కోస్తూ వాటిని మోపులుగా మోస్తూ కళ్ళంలో పెట్టి ట్రాక్టర్తో తొక్కించి లేకుంటే పశువులతో తొక్కించి హార్వెస్ట్ చేసేటానికి చాలా ఒక 10-15 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఈ హార్వెస్టింగ్ మిషన్స్ వచ్చిన తర్వాత మనుషులతోనే అవసరం లేకుండా మిషన్ డైరెక్ట్గా మార్కెట్కే చేరే ధాన్యాన్ని చేరవేసే విధంగా సదుపాయాలు వచ్చినాయి. సో ఈజీగా అవుతుంది డైరెక్ట్గా కొయ్యడం, కూలీల అవసరం లేకుండా ఈజీగా వరి కోయవచ్చు. అక్కడ గుట్టలు అవుపడుతుంది కదా, అవి మునిపంపుల గుట్టలు అంటారు. ఇప్పుడు మాకున్న ప్లేస్ కానించి, ఇప్పుడు హార్వెస్టింగ్ చేసిన ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే లోకల్ మూసీ రివర్ అవుపడుతుంది. మొన్న ఒక 10-15 మీటర్ల ఎత్తులో హైదరాబాద్లో వచ్చిన వరద అంతా ఇలాగ వస్తాయి కాబట్టి 1 కిలోమీటర్ పొడవుత పంట పొలాలన్నీ కొట్టుకుపోవడం జరిగింది. కానీ మాకైతే అంత ప్రభావం జరగలేదు. చూడండి, మంచిగా వాళ్ళు హార్వెస్టింగ్ చేసేటప్పుడు మంచి లోకల్ సాంగ్స్ పెట్టుకొని పల్లె జానపదాలు పెట్టుకొని వినుకుంటూ మంచిగా హార్వెస్టింగ్ చేస్తుంటారు, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. సో ఒకసారి లోకల్ సీన్స్ చూడండి, ఎలా బాగున్నాయి చూడండి. చాలామంది ఇప్పుడు అంటుంటారు హైదరాబాద్ చదువుకున్న పిల్లలు అసలు రైస్ ఎలా వస్తుంది, రైస్కు మొక్కలకు కాస్తుంది, అరే అది ఎలా కాలుస్తుంది అని అంటుంటూ ఉంటారు. చూడండి, అసలు అప్పుడు తెల్లగా అవుపడుతున్నాయా హార్వెస్టర్ పక్క పంటి, అవి కొంగలు, క్రేన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇక్కడ 2 అవుపడేటివి పెద్దగా అవుపడుతున్నాయి, తాటి చెట్లు ఇవి. ఇవి మా ఏరియాలో చాలా ఫేమస్. వీటి నుండి వచ్చే ద్రవాన్ని వైట్ వాటర్ లేకుంటే కళ్ళు అని అంటారు. అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత కళ్ళు తాగినా కూడా కొంచెం మత్తు, లోకల్ మత్తు పానీయంగా పేర్కొంటారు. ఎవరైనా తాగొచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది, హాయిగా ఉంటుంది. మార్నింగ్ పూట తాగినట్లయితే చాలా తీయగా ఉంటుంది, ఈవినింగ్ అవర్స్ అయితే కొంచెం చేదుగా ఉంటుంది. ఇక్కడ చెట్టు చూడండి, పిట్టే గూడు పెట్టింది అక్కడ. పిట్టగూడు పిట్ట మొత్తం పాచు నాచు లాంటి పదార్థాలను, చిన్న చిన్న వేర్లాంటి మొక్కలను, మొత్తం తుంగ మొక్కలని అన్నీ చీల్చి ఆకులు తీసుకొచ్చి చెట్టుకి ఒక కొమ్మకి వేలాడదీసి ఒక గూడులాగా ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడ వాటి పిల్లల్ని గుడ్లు పెట్టి ఆ పిల్లల్ని పెట్టి వాటికి ఆహారం కోసం బయటికి వెళ్ళేసి తీసుకొచ్చి మళ్ళీ పిల్లల్ని పెంచి పోషిస్తుంది. వాటిని పిట్టగూడులు అంటారు. సో విలేజ్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు మీ ఊళ్ళలో కూడా. సో చూడండి, హార్వెస్టింగ్ చేస్తుంది, మనం అక్కడికే వెళ్తున్నాం. సో ఒకసారి చూడండి ఈ రూట్ అంతా ఎలా ఉంది, అంతా కొంచెం అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఇగో వరి మంచిగా అయింది, ఎంత పచ్చిగా ఉంటుంది. ఫస్ట్ నా వరి వేసి సాధారణంగా 4 నెలల సమయం పడుతుంది. వరి వేసి నాటు పెట్టి ఎప్పుడు వాటర్ అవైలబిలిటీ ఉండాలి, లేకుంటే ఇక్కడైతే మూసీ రివర్
పక్కపొంటి ఉంది కాబట్టి మూసీ రివర్ పైన అక్కడ నుండి వచ్చే వాటర్ని వీళ్ళు క్రాప్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఇదంతా అలాగే చేసింది చూడండి. ఇగో చూపిస్తా, ఒక మొక్కను చూపిస్తాండి. వడ్లు అవపడుతున్నాయా? సో ఇదంతా అదే వరిసేన. సో ఇది ఎట్లా హార్వెస్టింగ్ చేస్తారు? నాటు వేసిన తర్వాత నాటు వేయడం కోసం మహిళలు విలేజ్లలో వెళ్ళేసి గుత్త అని పడతారు, లేకుంటే డైలీ వారిగా వేస్తూ ఉంటారు. రోజుకి 250 నుంచి 400 వరకు ఇచ్చేసి వాళ్ళకి కూలి పని పెట్టుకొని ఇట్లా నాటు వేయడం జరుగుతుంది. నాటు వేసే యంత్రాలు కూడా వచ్చాయంటారు, కానీ మా ఊరి సైడ్ అయితే మరి కూలీలతోనే నాట్లు వేయించడం జరుగుతుంది. చూడండి, హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఈ ట్రాక్టర్లలో ఆ ధాన్యాన్ని నింపి డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. ఒకప్పుడు అయితే వ్యవసాయం చేసేటప్పుడు పశువుల పేడ, ఆకులు, అలములు అవన్నీ వేసి సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని కొనసాగించేవారు. కానీ వ్యవసాయంలో వచ్చిన ఆధునిక పద్ధతులను ఉపయోగించి రసాయనాల ఎరువులు వాటి వాడకం ద్వారా భూమి యొక్క భూమి యొక్క సారం కోల్పోయి పంట దిగుబడి తగ్గుతుంటారు. కానీ ఈ వాటర్కి ముసి వాటర్కి అయితే బాగానే మరి బాగానే పెట్టుబడి దిగుబడి వస్తుంది. చూడండి, ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు పైన పిచ్చుకలు ఉన్నాయి. చూడండి, గమనిస్తున్నా సౌండ్ వస్తుంది కిచ్ 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 కానీ. సో ఇక్కడ సీనరీస్ బాగుంది, లోకల్ సీనరీ బాగుంది కదా. హార్వెస్టింగ్ వస్తుంది సార్, చూడండి చూద్దాం. ఒక దండకరికి వెళ్తున్నాం. హార్వెస్ట్ చేసిన తర్వాత ట్రాక్టర్ డబ్బలోకి ఏ విధంగా అది జార విడుస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా మిత్రులారా, చూడండి. ఒక రైతు యొక్క కష్టం, 4 నెలలు కష్టపడిన తర్వాత ఒక డబ్బాలు, 1 ఎకరానికి 2 డబ్బాలు అయినాయి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మరి మా వాళ్ళకి ఎంత అవుతుందో చూడాలి. ఒక మా మామ చూడండి, ఫోన్లో తన పని ఎంత అవుతుంది అని లెక్కలు వేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అక్కడ హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ రైస్ని ట్రాక్టర్లోకి పంపించడం జరుగుతుంది. వీటి నుంచిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే మొత్తం కళ్ళంకాడ తీసుకెళ్ళిన తర్వాత అవి ట్రాక్టర్తో తొక్కించి అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ధాన్యాన్నంతా గోనె సంచులకు నింపి మార్కెట్కి తీసుకెళ్ళేవారు. కానీ ఇది డైరెక్ట్గా గోనె సంచుల సందర్భం అవసరం లేకుండా డైరెక్ట్గా మార్కెట్ యార్డ్ తీసుకెళ్ళి ఎండబోసి డైరెక్ట్ మార్కెట్ యార్డ్ వాళ్ళు వచ్చేసి కొని వాళ్ళకి రైతు ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది. యావరేజ్గా ఎకరానికి 5-6 ఎకరాలు ఉన్న వాళ్ళు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినా 2 లక్షలు వరకే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎదురుగా లోకల్ ఒక హిల్ అవపడుతుంది. అది హిల్ కాదు, డైక్. జియాలజికల్ పరంగా అది ఒక డైక్. డైక్ అంటే న్యాచురల్గా ఫామ్ అవుతుంది. ఒక దాన్ని బ్లాక్ గ్రానైట్ కూడా అని చెప్పొచ్చు. ఇట్ వర్క్స్ యాజ్ ఏ బ్యారియర్, ఇట్ డజంట్ అలో ద వాటర్ త్రూ ఇట్. అంటే ఇది మూసి రివర్కి, ఈ ఓపెన్ ల్యాండ్కి ఉంది కాబట్టి మధ్యలో దాని వాటర్ ఈ పైనుండి మూసి రివర్కి పోయే వాటర్ని కొంచెం ఇక్కడే స్ట్రక్అప్ చేసి ఉంచే అవకాశం ఉంటుంది. కానీ మూసి వాటర్ని మాత్రం ఇక్కడికి తీసుకురాకుండా చేస్తాం. అందువల్ల మూసి వాటర్ని ఇక్కడ రాకుండా చేస్తుంది, పొరాసిటీ పర్మబిలిటీ లేకుండా చేస్తుంది. కానీ వాళ్ళు పైప్ లైన్ ఉపయోగించి చేస్తారు. చూడండి ఒకసారి హార్వెస్టింగ్ ఎట్లా పోతుంది. చూడండి, మంచి పాటలు పెట్టాను కదా, మంచిగా హిందూ సాంగ్ పెట్టాడు, మంచిగా ఎంజాయ్ చేస్తూ పడుతుంది. అట్లా కోసుకుంటూ పోతూనే ఉంటుంది. ఇక ఒక గంటకి 1800 రూపీస్ ఛార్జ్ చేస్తారంట వీళ్ళు హార్వెస్ట్ చేసి ట్రాక్టర్లో ఆ డబ్బాలో పోసేంత వరకు
వాళ్ళ బాధ్యత. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అలరిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ సుమన్.